గజ్వల్ పట్టణంలోని ప్రాథమిక సహకార వ్యవసాయ బ్యాంకు ముందు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతులకు 25,000 రుణమాఫీ చేసిన సందర్భంగా కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశం గౌడ్లు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని, రైతుల కష్టాలు తెలుసుకుని 25,000 రుణమాఫీని వెంటనే అమలు చేశారన్నారు. నేటి నుండి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీఉద్దీన్, కౌన్సిలర్లు, సహకార సంఘం బ్యాంక్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ప్రతి రైతుకు 25,000 రూపాయలు, ఎవరైతే 25,000 రూపాయలు అకౌంట్లో బాకీ ఉన్నారో వాళ్ళందరికీ ఒకే దఫాలో మాఫీ చేయడం జరిగింది. 25,000 కంటే మించి 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ ఉన్నటువంటి రైతులందరూ కూడా 4 దఫాలుగా ప్రతి దఫాలో 25,000 లెక్క ప్రతి రైతుకి 1,00,000 రూపాయలు మాఫీ చేయడానికి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మాఫీ చేయడం జరిగింది. చంద్రశేఖరరావు గారు తెలంగాణ రైతాంగానికి గత 2 రోజుల క్రితము మరి రుణమాఫీ గురించి 1,00,000 రూపాయల వరకు రుణమాఫీని 4 విడతలు 25,000 ఒక విడతగా ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా రైతు బంధు కూడా 2 రోజుల క్రితం మన ఆర్థిక మంత్రి గారు ప్రకటించడం జరిగింది.